ఫ్రెండ్స్, ఈ న్యూస్ అనేది మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులు, పీఈటి పోస్టులు, ఎస్ఏ పోస్టులు పెంచాలన్న మీ కామెంట్ని గట్టిగా అయితే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. పెరగనున్న పీఈటి పోస్టులు అని చెప్పేసి మనకి ప్రజాశక్తి న్యూస్ పేపర్లు ఈరోజు అయితే న్యూస్ పబ్లిష్ అవ్వడం జరిగింది. 247 పీఈటి పోస్టులకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. సీఎం అంగీకరించినట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది. ఓకే, పీఈటి అభ్యర్థులు అయితే కొద్దో గొప్ప హ్యాపీ. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్జిటి పోస్టులు పెంచాలని చెప్పేసి చాలా అంటే చాలా ఎక్కువ మంది నిరసనలు అయితే తెలియజేయడం జరుగుతుంది. తిరుపతిలో డిఎస్సి అభ్యర్థులపై లాఠీ ఛార్జీ, బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు, మహిళలని చూడకుండా లాగిపారేసిన వైనం, అభ్యర్థులకు మద్దతుగా పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు అందరూ కోరుకుంటుంది ఒక్కటే, పోస్టుల సంఖ్య పెంచాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి డిఎస్సి అభ్యర్థి పోస్టుల పెంచాలి అనే మీ అభిప్రాయాన్ని స్పష్టంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరుండే వాట్సాప్ గ్రూపుల్లోనూ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా అయితే షేర్ చేయండి. 20,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ఆర్థిక శాఖ అనుమతించలేదని కొర్రి వేసిందంటూ సాకులు చెప్పుకుంటూ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేసుకుంటూ 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని ఇప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన అయితే చేసే పరిస్థితి మన ప్రభుత్వం వద్ద అయితే ఉంది. జిల్లాల వారీ ఖాళీల వివరాలు, రోస్టర్ ఖాళీల వివరాల జాబితా తయారు కాలేదనే సాకుతో మరొక్కసారి డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేసేందుకు ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సిలబస్ అఫీషియల్గా రిలీజ్ చేసిన తర్వాత డిఎస్సి పరీక్షలు నిర్వహించడానికి మధ్య సమయం 60 రోజులు అయితే ఉండాలి. సిలబస్ రిలీజ్ చేయకుండా తాత్కాలిక షెడ్యూల్ అంటూ మంత్రి గంటా శ్రీనివాస్ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదిగో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని ఆశ కల్పించడం, అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీయడం, తీరా చూస్తే ఖాళీల జాబితా తయారు కాలేదు, ఆర్థిక శాఖ కొర్రి పెట్టింది, పోస్టులు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది, ఆర్థిక శాఖ అనుమతి కోసం ఇంకో 20 రోజుల సమయం పడుతుంది, ఇటువంటి సాకులతో డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేసే పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ డిఎస్సి అభ్యర్థులందరూ ఒక విషయం అయితే గమనించాలి, 50,000 పోస్టులను భర్తీ చేయడానికి ఒకే డిఎస్సి ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నోటిఫికేషన్ రిలీజ్ చేసి పోస్టుల భర్తీని కూడా పూర్తి చేసిన విషయం మన టీడీపీ ప్రభుత్వం అయితే మర్చిపోయిందేమో. మరి మనందరం ఒక్కసారి అయితే గుర్తు చేయాలి, 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన టీడీపీ ప్రభుత్వం ఆర్థిక శాఖ 9,000 పైచీల పోస్టులకు మాత్రమే అనుమతించిందని కుంటి సాకులు చెబుతూ డిఎస్సి నోటిఫికేషన్ను వాయిదా వేస్తూ ఆర్భాటంగా డిఎస్సి షెడ్యూల్ను ప్రకటించడం కాదు, అఫీషియల్గా సిలబస్ని ముందు రిలీజ్ చేసిన తర్వాత పరీక్షలకి నోటిఫికేషన్కి మధ్య సమయం 60 రోజులు అయితే ఉండే విధంగా చూడాలి, 22,000 ఉపాధ్యాయ పోస్టులను అయితే భర్తీ చేయాలి, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటి పోస్టులను సంఖ్యను పెంచి తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. నోటిఫికేషన్ కోసం 1,000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు. ముందుగా అఫీషియల్గా సిలబస్ అయితే రిలీజ్ చేయండి, రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్కి పరీక్షలకి మధ్య సమయం 60 రోజులు అయితే మాకు కావాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక లైక్ చేసి మీరుండే వాట్సాప్ గ్రూపుల్లోనూ మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.